హాయ్ దిస్ ఇస్ రచ్చ రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే ఏ జాబ్స్ పడ్డా కానీ అందరూ మీ సేవకి వెళ్లకుండా ప్రతి ఒక్కరికైతే స్మార్ట్ ఫోన్ ఉంది వాళ్ళ స్మార్ట్ ఫోన్లే వాళ్ళైతే ఏ జాబ్స్కైనా అప్లై చేసుకుంటారు ఆర్ఆర్బి కావచ్చు సివిల్ జాబ్స్ కావచ్చు మనం ఆధార్ కార్డ్ని అప్లై చేసుకోవాలన్నా కానీ పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా ఏదైనా బ్యాంక్ అకౌంట్ అప్లై చేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా మన ఆధార్ కార్డ్ని ఫాస్ట్ ఫోటోని ఏదైనా సిగ్నేచర్ని అయితే మనం ఖచ్చితంగా మన ఫొటోస్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలంటే మనం కెమెరాతో తీసిన ఫొటోస్ జనరల్గా అయితే టెన్ ఎంబీ ట్వంటీ ఎంబీ కొన్ని హండ్రెడ్ ఎంబీ ఫొటోస్ కూడా ఉంటాయి అక్కడ మనం అప్లై చేసేటప్పుడు అక్కడ ఏమడుగుతారంటే ఓన్లీ టూ ఎంబీ ఫిఫ్టీ కేబీ జస్ట్ కేబీస్లల్లానే హండ్రెడ్ కేబీ టూ హండ్రెడ్ కేబీ ఫొటోస్ మాత్రం మనం అక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం కెమెరాతో తీసిన ఫొటోస్ హండ్రెడ్ ఎంబీ టూ హండ్రెడ్ ఎంబీ ఉంటాయి వాటిని ఎలా కంప్రేజ్ చేసుకోవాలి కేబీలకి అనేది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఆ లింక్ లో ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్లో అయితే మీరు హండ్రెడ్ ఎంబీ ఉన్న టీవీలో ఉన్న ఫొటోస్ కూడా మీరైతే కేబుల్లకి కంపరేజ్ చేసుకోవచ్చు అంటే రీసైజ్ చేసుకోవచ్చు రీ సైజుని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు సైజుని రెడ్యూస్ చేసుకొని మనం ఏ అప్లికేషన్కైనా మనం ఏ జాబ్స్కైనా అప్లై చేసుకునేటప్పుడు ఫొటోస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సైజు తగ్గించుకొని మీరు మీ ఫోన్లని మీరు ఏ జాబ్స్కైనా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో సీక్రెట్స్ కోసం నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తా కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి మనం ఏ జాబ్కి అప్లై చేసుకున్నా ఏ డాక్యుమెంట్కి మనం అప్లోడ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఫోటోస్లో ఖచ్చితంగా ఫస్ట్ అయితే మనం ఎక్కడైనా సిగ్నేచర్ పెట్టాల్సి వస్తుంది ఆ సిగ్నేచర్ని ఎట్లా ఫస్ట్ అయితే సిగ్నేచర్ పెడుతున్నా చూడండి సిగ్నేచర్ పెట్టిన తర్వాత దీన్ని మనం ఫోటో తీసుకున్నాం ఖచ్చితంగా ఆధార్ కార్డును కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఆధార్ కార్డు ఎవరిదైనా ఫోటో కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫోటో చూడండి ఇది మనం ఫోటో తీసి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తా కెమెరాతోని ఫస్ట్ ఫోటో తీస్తా సిగ్నేచర్ని తీసిన ఫోటో తీసిన తర్వాత చూడండి ఒకసారి ఆ ఫోటో ఓపెన్ చేసుకోండి ఆ ఫోటో ఓపెన్ చేసుకొని దీని డీటెయిల్స్ చూద్దాం సిగ్నేచర్ యొక్క డీటెయిల్స్ అనేది డీటెయిల్స్ ఉంది కదా డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఇది ఎంత ఎంబీ ఉంది ఇక్కడ చూడండి టూ ఎంబీ ఉంది సైజ్ అనేది టూ ఎంబీ సైజుని మనం ఏం చేయాలంటే టెన్ కేబీ ట్వంటీ కేబీలోకి మనం మార్చుకోవాలి ఎట్లా మార్చుకోవాలనేది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన కదా ఆ లింక్ క్లిక్ చేయండి లేకపోతే డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్తే అక్కడ నేను ఏ యాప్ అనేది చూపిస్తాను మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఆ లింక్ క్లిక్ చేయండి లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళండి డైరెక్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేసిన ప్లే స్టోర్కి వెళ్తే ఇక్కడ సెర్చ్ బార్ ఉందా సెచ్ బార్లో ఫోటో అండ్ పిక్చర్ రీసైజ్ అని కొట్టండి ఫోటో అండ్ పిక్చర్ రీసైజ్ ఇక్కడ వచ్చింది కదండీ ఇది డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ అయితే మీరు ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి యాప్స్ చాలానే ఉంటాయి కానీ ఇదైతే నేను అయితే నేనైతే ఇదే యూజ్ చేస్తా ఈ యాప్ బెస్ట్ యాప్ చాలా ఈజీగా మనం రీసైజ్ చేసుకోవచ్చు ఈ యాప్లో ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి యాప్ డౌన్లోడ్ అయింది యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత అది ఓపెన్ చేయండి నెక్స్ట్ ఉంది కదా నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అయితే ఇక్కడ ఇంటూ గుర్తుంది కదా పైన ఇంటూ గుర్తుని క్లిక్ చేయండి ఎలా ఉంది కదా పర్మిషన్స్ ఎలా చేసుకోండి ఎలవ్ చేసుకుంటే సెలెక్ట్ ఫోటోస్ ఉంది కదా మనం సైజ్ రీసైజ్ చేసుకోవాలి కదా సైజ్ తగ్గించుకోవాలంటే సెలెక్ట్ ని క్లిక్ చేయండి ని క్లిక్ చేసి ఇక్కడ ఫోటోస్ ఇస్తే మనం అయితే మన సిగ్నేచర్ మనం మన సిగ్నేచర్ మనం ఫోటో తీసినాం కదా ఇక్కడ ఉంది కదా రీసైజ్ ఉంది కదా రీసైజ్ క్లిక్ చేయండి రీసైజ్ క్లిక్ చేస్తే మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది ఇట్లా ఇట్లా వస్తే ఇక్కడ చూడండి కిందకి వస్తే హండ్రెడ్ కేబీ కావాలా ఎంత కేబీ కావాలని ఇక్కడ ఉంది మనకి పర్టిక్యులర్గా ఎంత కేబీ కావాలా కష్టం ఉంది కదా ఈ కస్టమ్ని క్లిక్ చేయండి కస్టమ్ని క్లిక్ చేస్తే ఇక్కడ హండ్రెడ్ కేబీ ఉంది కదా ఈ హండ్రెడ్ కేబీలో మీకు ఫోటో అక్కడ ఎంత ఫోటో వాళ్ళు అప్లికేబుల్ అని అడిగిరో ఒక టెన్ కేబీ కావాలనుకో టెన్ ఇక్కడ టెన్ ఎంటర్ చేయండి కేబీలో ఉందా ఎంబీలో ఉందా చూసుకోండి ఇప్పుడైతే ఎంబీలో ఉందండి ఈ బ్లూ కలర్ ఎక్కడ ఉంటే అక్కడ కేబీలో ఉన్నట్టు ఇక్కడ చూడండి ఓకే ఉంది కదా ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేస్తే రొటేట్ అవుతుంది అది ఆ సిగ్నేచర్ అయితే మనకైతే టెన్ కేబీలోకి మారిపోద్ది చూడండి ఇట్లా వచ్చింది కదా మనకు ఆల్రెడీ మన సిగ్నేచర్ అనేది టెన్ కేబీలకు మారిపోయింది మారిందా లేదని మళ్ళీ మన హోమ్లోకి వెళ్ళండి వెళ్ళి గ్యాలరీ ఓపెన్ చేసుకోండి చూడండి గ్యాలరీ ఓపెన్ చేసుకోండి గ్యాలరీ ఓపెన్ చేసుకుంటే మనం మనం రీసైజ్ చేసినా కదా ఇక్కడ లైబ్రరీ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫోటో రీసైజ్ అయింది కదా మనం ఆ యాప్లో రీసైజ్ చేసిన ఫోటోస్ అయితే ఇక్కడికి వస్తాయి ఈ ఫోటోను ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దీని ఫోటో యొక్క సైజ్ చూద్దాం మనం ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా ఈ త్రీ డాట్స్ క్లిక్ చేయండి త్రీ డాట్స్ క్లిక్ చేస్తే ఇక చూడండి మనకి టెన్ కేబీ ఉంది కదా డీటెయిల్స్ ఆ ఫోటో ఇంత ఇంత ముందుకైతే మనకు టూ ఎంబీ ఉండే సార్ మళ్ళీ బ్యాక్ అండి ఆ ఫోటో మనం అసలు రిజల్ రియల్ ఫోటో చూద్దాం ఒకసారి ఇది రియల్ కెమెరాతో తీసే ఫోటో ఈ కెమెరాతో తీసే ఫోటోను క్లిక్ చేసుకొని ఈ త్రీ డాల్స్ ఉన్నాయి కదా డీటెయిల్స్ చూడండి ఒకసారి డీటెయిల్స్ చూస్తే ఎంత ఎంబీ ఉంది అని మనకి టూ పాయింట్ టూ ఎంబీ ఉంది యాక్చువల్ సైజ్ ఇది మనం రీసైజ్ చేస్తే మాత్రం టెన్ కేబీలకి మారిపోయిందండి చూడండి సిగ్నేచర్ చూపించాయి కదా ఇప్పుడు మీకు ఆధార్ కార్డు చూపిస్తా ఎట్లా సైజ్ తగ్గించుకోవాలి ఒకసారి మళ్ళీ చూడండి కెమెరాలోకి పోండి కెమెరాలోకి వెళ్ళి ఫస్ట్ అయితే దాన్ని డాక్యుమెంట్ని మీరు ఫోటో తీసుకోండి ఆధార్ కార్డుని ఫోటో తీసుకున్నాం కదా ఫోటో అయితే మనకైతే ఓకే అయింది చూడండి ఫోటో వచ్చింది కదా మనం ఫోటో అండ్ పిక్చర్ రీసైజ్ ఉంది కదా ఈ యాప్లోకి వెళ్ళండి ఇక్కడ ఇది ఉంది కదా ఇది క్లిక్ చేయండి సెలెక్ట్ ఫోటో ఉంది కదా ఈ యాప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ ఓకే ఉంది కదా ఈ ఓకే అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఫోటోస్ వచ్చినాయి మన గ్యాలరీ అన్ని మనం ఆధార్ కార్డ్ని రీసైజ్ చేసుకుంటున్నాం కదా ఆధార్ కార్డ్ని రీసైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎంత ఉంది టూ పాయింట్ త్రీ ఎంబీ ఉంది దీని ఒక సైజ్ అనేది ఈ సైజుని తగ్గించుకోవాలంటే రీసైజ్ ఉంది కదా ఇక్కడ ఆప్షన్ చూడండి మధ్యలో రీసైజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కిందికి రండి కిందికి వస్తే హండ్రెడ్ కేబీ ఫైవ్ హండ్రెడ్ ఎంబీ ఉంది కదా మనకి ఇది ఏది వద్దండి కస్టమర్ ఉంది కదా కస్టమ్ని క్లిక్ చేయండి కస్టమర్ని క్లిక్ చేస్తే మనకు ఫైవ్ కేబీనే కావాలనుకోండి ఇక్కడ జీరో ఫైవ్ పెట్టుకోండి జీరో ఫైవ్ పెట్టుకొని ఓకే చేయండి ఒకటి కదా ఓన్లీ ఫైవ్ పెట్టుకోండి మనం ఫైవ్ పెడితే ఇది ఏం చెప్తుందంటే వాల్యూ మస్ట్ బి రేంజ్ టెన్ కేబీ నుంచి థర్టీ ఎంబీ వరకు మాత్రమే ఈ యాప్ అనేది సపోర్ట్ చేస్తుంటా కాబట్టి మనం ఈ కష్టం అనే ఆప్షన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ టెన్ కేబీ మాత్రమే టెన్ మాత్రమే టైప్ చేయాలి టైప్ చేసి కేబీ ఉంది కదా ఈ కేబీని క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే చేసాం అనుకోండి మనకు సైజ్ అనేది టూ పాయింట్ త్రీ ఎంబీ నుంచి టెన్ కేబీలోకి చేంజ్ అయింది సైజ్ అనేది రెడ్యూస్ అయిందండి అండి ఇలా మనం ఏ ఫోటోస్ అయినా కానీ సైజ్ తగ్గించుకోవచ్చు చూడండి చూడండి నైన్ కేబీలోకి అయితే మనం అయితే తగ్గించాం సైజ్ అనేది టూ పాయింట్ టూ ఎంబీ నుంచి నైన్ కేబీ అయితే మనం సైజ్ తగ్గించాం కాబట్టి ఇలా అండి ఇలా చాలా ఈజీగా మీరు ఏ ఫోటో అంటే ఆ ఫోటో ఈ యాప్ ద్వారా ఫోటో అండ్ పిక్చర్ రీసైజ్ అనే ఈ యాప్ ద్వారా మీరు చాలా సింపుల్గా సైజ్ అనేది చాలా తగ్గించుకోవచ్చండి ఇలాంటి మరెన్నో సీక్రెట్స్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాయి కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి